వాటి యొక్క వాటి డిజైర్ వాటి నీట్ అనేది మనసుకు తెలుసు. అట్ బలంతా మనం ఏం చేస్తుంటే కాలం చంపేసుకుంటాడు. కాబట్టి సామాన్యుడు బాగా అయితే మధ్య తరగతి కుటుంబంలో మధ్య తరగతి కుటుంబం అయితే బాగా అయితే ఎగు తరగతి కుటుంబంలోనే తప్పించి బాగా కలవగలిగిన వాళ్ళు అంటే స్టిఫిన్ చావులాగా అంబానీ లాగా కలవగలిగిన వాళ్ళు మాత్రం బయటకెళ్ళారు. ఇప్పుడు ఓల్డ్ మాత్రమే టాప్ 500 కంపెనీల్లో 70% ఫ్రమ్ బాటమ్ లెవెల్, 70% మిలీనియర్స్ ట్రిలియనియర్స్ 70% తినడానికి తినలేకుండా షెడ్లో స్టార్ట్ చేసినాయి. అజయ్యలు సోనీలు లేనివాళ్ళు చిన్న చిన్న కార్ షెడ్లో స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలో లక్షలాది మంది 3 కోట్ల భోజనం పడుతుంది. కంటే ఆ లెవెల్కి వెళ్ళాలి. స్టార్టింగ్లో ఎవరికి ఏ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడో చూడతాను పనిచేయడం కోసం వేరు, ఉద్యోగం కోసం చదవడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కి రావడం కోసం చదవాలి. స్టార్టింగ్లో ఉద్యోగం ఎందుకు తెలియదు, మరి అనుభవం కావాలిగా. కావచ్చా రైట్ నెక్స్ట్. సో ఫస్ట్ అండి హెచ్ఎంఆర్ మీ కళలు నిజమవ్వాలంటే ముగ్గురిని అవాయిడ్ చేయాలి. ఎవరిని అవాయిడ్ చేయండి, అవాయిడ్ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ ప్లేసెస్, నెగిటివ్ థింగ్స్. నెగిటివ్ పీపుల్ ఎవరంటే అండి, ఐఎస్ అర్థం మీరు గోల్ పెట్టుకుంటే సార్ అర్థాన్ని కలిసిస్తారా, వీళ్ళు మనకి ఎప్పుడు కూడా బడక మీద చిన్న సూదితోటి కూర్చేస్తాడు. మన ఆత్మవిశ్వాసంతో ఎలా వెళ్తాం, వాడు వచ్చి ఏం చేస్తాడు చుడుకుంటాడు. దాసరి నాన్న దగ్గర నుంచి అందరూ కూడా నీకు అంత సీన్ లేదు అర్థం చూసుకో, అక్కడ నాగేశ్వరం కూడా నీకు అంత సీన్ లేదు అర్థం చూసుకో. దానికి పౌరుషం పెంచుకుంటే ఓకే, మన పౌరుషం పెంచుకోవడం లేదు కదా, నాకు అంత సీన్ లేదని డిసైడ్ అయిపోతాం. రెండో నెగిటివ్ ప్లేసెస్, ఎక్కడికి వెళితే మనం ఒకదానికి ఎడిక్ట్ అవుతాం. అంటే ఇట్ బై బార్, ఇట్ బై జిమ్, జిమ్లో కూడా మాట రిపీటెడ్గా ఆల్కహాల్ చాక్లెట్లు. ఇప్పుడున్న ఐస్ క్రీమ్ షాపులో సెట్ ఆఫ్ పీపుల్ కోసం ఆల్కహాల్ చాక్లెట్ గంజా చాక్లెట్లు అమ్ముతున్నారు చిన్న చిన్న పిల్లలు, 5, 6, 7, 8, 9 తరగతి పిల్లలు. ఆల్కహాల్ చాక్లెట్ లోపల ఆల్కహాల్ డబ్బా నుంచి వస్తాయి. అప్పుడు పెట్టి వస్తా నేను తన్నాను, లోపల ఆల్కహాల్ ఉంటుంది అది గంజా చాక్లెట్. అంటే అసలు నల్ల మందు కలిపిన పాన్ గీతం కాలేజీ చుట్టుపక్కల ఎన్నో చోట్ల ఇటువంటి ఉన్నాయి. మనం ఒకసారి కానీ తిన్నామనుకోండి రిపీటెడ్గా అక్కడికి వెళ్ళి చూడండి, ఎలానే చాయ్ చూడండి, ఒకసారి తాగితే ఎప్పుడు తాగా అనిపిస్తుంది. ఏంటో టేస్ట్ టేస్ట్ కాదు, ఎందుకో తెలుసు తాగా అనిపిస్తుంది అంతే. ఏం చేస్తాడు మనకైతే తెలియదు, ఆ ఫార్ములా మనకు చెప్పడాడు, ఫార్ములా అయితే మనకు చెప్పడు. అంచేత ఏ ప్లేసెస్ అయితే మనకి పాడు చేస్తున్నాయో, ఇబ్బంది పెడుతున్నాయో, ఏ ప్లేస్ వల్ల మనం చదువు కానీ సంసారాలు కానీ సక్సెస్ కానీ దూరం అవుతుందో, అవాయిడ్ అండ్ ఆల్సో థింగ్స్, విచ్ థింగ్స్ ఈజ్ ఎనీ థింగ్. అదే డిపెండ్ అప్పన్ ఒక్కొక్కరితో ఒక్కొక్కటి, ఒకరికి ఫోను కనుక ఒకరికి ఫోను, ఒకరి కైనింగ్ కొట్ట, ఒకరి డ్రింకింగ్, ఒకటి ఆల్కహాల్, కొంతమందికి డ్రగ్స్, కొంతమందికి మసాలా ఫుడ్లు, కొంతమందికి మరీ టూ మచ్ ఉంటే జంక్ ఫుడ్స్ పెంచాలి తింటే కొంచెం అయిపోతారు, బర్గర్స్ బర్గర్లాగా అయిపోతారు. సో ఆల్ దీస్లో ఏది మీరు నెగిటివ్ అనుకుంటున్నారు, ఏది మీకు ఆన్ చేస్తుంది దాన్ని అవాయిడ్. ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఫస్ట్ ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఒక డోర్ ఓపెన్ అవ్వాలంటే మూడిట్లు పట్టు కూర్చున్న వాళ్ళకి మరి సక్సెస్ రాదు. అందరిలాగా మీటెక్ అవుతుంది, అందరిలాగా టీసీఎస్ టాప్ అవుతుంది. అరే నలుగురులో ఉన్నారంటే గుంపులో ఉందా వలకట్లో వంకాయ కూడా అయితే నీ గొప్ప ఏంటండి, మేమన్నా మీకోసం ఎంత కలిగి ఉన్నారు. పుట్టి కొట్టడంతో నా కొడుకు మహారాజు అవుతాడు, నా కూతురు మహాలక్ష్మతి ఇలాగ అన్నారంటే వాళ్ళ డ్రీమ్స్ రిలైజ్ అయ్యి అవ్వాలంటే మనం ఏం చేయాలంటే యూ ఇంప్లిమెంట్ ప్రాక్టీస్. వాళ్ళకి తెలియక ఒకటే అంటారు, మరి బీటెక్ జరుగుతారు ఉద్యోగం అవుతుంది, ఎందుకంటే చదువుతారు డాక్టర్స్ తెలియక మీకు తెలుసు కదా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అంతకంటే గొప్ప అవకాశాలు ఉన్నాయి. అదే వాటిని ఇంకా ఇంకో పద్ధతిలో మార్చుకోవాలి, అదే డాక్టర్ చేస్తూ అదే ఇంజనీరింగ్ చేస్తూ మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కోట వల్ల కోటన్నర పెట్టుకెళ్ళి ఎంఏ సీటు కర్ణాటకలో కొంటున్నాం. ఒక్కసారి ఒక సబ్జెక్టు దానికి ఉండిపోతే 136,000 రూపాయలు కట్టాలండి. నేను పైకీసులో తీసుకుని తక్కువ మార్కులు వచ్చినాడు కర్ణాటకలో అన్ని సబ్జెక్టు ఉండిపోతుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తప్పు చేసి ఖర్చు పెడుతున్నారు. వాడు ఎందుకు ఎంబీబీఎస్ బయటకు వచ్చాక మోసం చేయకుండా ఉంటాడండి.
సబ్జెక్ట్ 1,36,000 రూపీస్ ఫీజు కట్టాలండి వాళ్ళు. ఇది ఎదుర్కొంటే వాడు రానివాడు అంతే, ఆ కోడలు ఎప్పుడో తీసుకున్నాడండి కాంపిటీషన్ తీసుకెళ్తాం. ఆ కోడ పెట్టుకుంటే నువ్వు నర్సింగ్ హోమ్ పెట్టచ్చు, బట్ నువ్వు డాక్టర్ అవ్వండక్కర్లేదు, డాక్టర్ జీతాలు పెట్టచ్చాము. నీ కోరిక తీరిపోయిందిగా, మంచి నర్సింగ్ హోమ్ వస్తుంది మంత్రానికి, ఇంకో 2 కోట్ల రూపాయలు లోన్లు కూడా వస్తాయి. 5 కోట్లు పెట్టుకుంటే మీ ఊర్లో హైయెస్ట్ గ్రేట్ ఇచ్చేసి అంటే నువ్వే కావచ్చు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పేరు పెడతాం, చెప్పమ్మా పందమ్మారు పేరు పెడతాం, అది అక్కడికి వచ్చాడ లేదని కాదు, వాడి పేరు ఇచ్చేసుకుంటున్నా ఉంది. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఉంటారండి, లిస్ట్ లో 5 కింద వరకు రాస్తుంటే అయితే ఎవరు రారండి, రూల్స్ ప్రకారం సంతకం పెడతారు. కాబట్టి ఏం చెప్పాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ డ్రీమ్ అండ్ రియాలిటీ ఈస్ కాల్ గడగారండి యాక్షన్ కర్మ. జస్ట్ డూ ఇట్ నైక్ అడ్వర్టైజ్మెంట్. ఏం చేయాలి, ఆలోచిస్తూ కూర్చుంటే సక్సెస్ రాదు, ఆలోచించి పని చెయ్యి, మళ్ళా ఆలోచించి పని చెయ్యి, మళ్ళా ఆలోచించి ఆలోచిస్తూ ఉన్నారు కదని చెప్పేసి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నావా, నీ జీవితం ఏమైతే చిల్లిపోతుంది. మరి ఏం చేయాలి, థాట్కి తర్వాత చేసే పని ఏంటంటే యాక్షన్. బట్ ఏ ఫర్ యాక్షన్, ఏ ఫర్ అచీవర్ గోల్, ఏ ఫర్ అవాయిడ్ ది 3 పీపుల్, దెన్ డ్రీమ్స్ కమ్ త్రూ. సో ఎటు జెడ్ఎఫ్ సెక్షన్లో ప్రధానమైంది ఇవన్నీ. ఏ చూసారా ఆంధ్రప్రదేశ్, ఏ చూసారా. సో ఇప్పుడు కూడా ఐ వాంట్ టు బి ఇన్ ఫస్ట్ విఐపి, విదౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ విఐపి. ఎందుకు పెట్టాం, ఐ అంటే ఇనిషియేషన్ అండి, ఐ అంటే ఇంట్యూషన్, ఐ అంటే ఇంటెలిజెంట్, ఐ అంటే ఇన్వెన్షన్, ఐ అంటే ఇమాజినేషన్. వాడు ఎవరికైతే మధ్యలో ఐలన్నీ కూడా టాప్ ఉన్నాయో అది తీయకపోతే ముందు వచ్చింది, లేకపోతే ఈ ఐ తీసండి ఏమవుతాడు, ఏమవుతాడు ఫినిష్ అయిపోయింది అంతే. మళ్ళీ తిరిగి పొద్దున్న లాడు, మళ్ళీ తిరిగి రాత్రి పడుకోడు, మళ్ళీ తిరిగి రెడ్డారు అయిపోతాం. ఎప్పుడు సుందరం వచ్చిందో తెలియదు, ఎప్పుడు పెద్దలు లేకపోతే ఆ పెళ్ళి లేకపోతే వాళ్ళకి ఇప్పలేకపోతే తాత అనుకుని వయసు వచ్చేసింది. ఏం సాధించాం, నుట్టుకో కొట్టుకో ఒక్కరు అది నువ్వేని చెప్పుకోవాలి కదా, మిమ్మనాన్న గుర్తించాలంటే వాళ్ళ ఆడబ్బాయి ఆడ అంతే అది బాగుందా, అంతేత గుంపులో పోయిందా వలగట్ల వంకాయ కట్ట నలుగుల నారాయణ అది కావాలా, అజారమ్మయ్యే లేకమ్మయ్యే కరడమ్మే అది కావాలా, ఏది కావాలి మాట్లాడండి. గుంపులో పోవాలంటే గోవిందంగా ఉంది, నీటి గోవిందంగా ఉందంటే వలగట్ల వంకాయ కడే శ్మశానానికి వెళ్ళాక వాడికి వీడికి ఏం తేడా లేదు, ఫైనల్ గా ఫినిషే. ఎక్కడికి పోతాం, కాస్టాల్ గుంపులో గోవిందే వలకట్లో నాలుగులో నారాయణ నారాయణ అంటే వీడు నారాయణ నారాయణ అండి, గుంపుతో గోవిందడు గోవిందా గోవింద అంటే వీడు గోవిందే గోవింద అండి. ఇంతమంది గోవింద అన్న వాళ్ళు వీడికైనా ఐడెంటిటీ ఉందా లేదు, అలా కాకుండా అలా నువ్వు చుట్టాలు ఇంటికి వెళ్ళాం లెక్క చెమ్మటి కదా అన్నారు అనుకోండి, వీళ్ళ అమ్మ వాళ్ళు ఎలా కుడుతారు అలా గోధుమ కొడుతారు దేవుడు ఊగుతారు ఒకడా మంచి చూపు వచ్చేస్తుంది. కొడుకుని కానీ కూతురు కానీ ఎవరన్నా చిన్న పొగడితో పొగడి టూ స్మార్ట్ యువర్ సార్ అన్నారు అనుకోండి, ముందు బాత్రూంలోకి వెళ్తాడు వాష్రూమ్లో ఒకసారి పరువు ప్రతిష్ట అంత పుత్రోత్సాహం తండ్రి పుత్రుడు జన్మించినప్పుడని చిన్నప్పుడు మనం సతకం సతకం చదువుకున్నాం ఆడ ప్రయోజనం అయితే ఉంటుంది కన్నీళ్ళు ఆనంద బాస్పాలు. మరి ఫస్ట్ అజారమ్మ యజ్ఞం మొదలుపెట్టండి నెలల్లో ఒకటి, తర్వాత లేకమ్మ యొక్క మారండి, తర్వాత కౌరవడం యొక్క కార్పెట్ మీకు పరిచయం ఉంటుంది. వాళ్ళే పివి నరసింహ, వాళ్ళే అటల్ బిహారీ వాజ్పేయి, వాళ్ళే స్టీవ్ జాబ్, వాళ్ళే జుకర్బర్గ్, ఇంకా నేను చంద్రబాబు నాయుడు కావచ్చు. చంద్రబాబు నాయుడు 70 ఎకరాలు చిత్తూరులో 5 ఎకరాలు అంటే హాస్పిటల్ అండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అక్కడ 50 ఎకరాలు అండి, ఈస్ట్ గోదావరిలో 1 ఎకరంతో సమానం. జగన్ అంటే 15 కోట్ల ఎకరాల వాళ్ళు కొడుకు, బట్ చంద్రబాబు నాయుడు ఇస్ నాట్ వెరీ వెరీ పెట్టుకంత. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రం